పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎరా మూడు రోజులు అని ఊరొస్తే ఇప్పుడే వచ్చేది చెప్పే కరా ఊరెళ్ళానని. సర్లేరా ఎంతైనా వెళ్ళి పెద్దోళ్ళు కానీ. ఎరా అమ్మాయిని కలిసేవంటగా ఏమైంది? కలిసా, అదిగో ఆ గుళ్ళోనే. అరే నీ టెన్షన్ ఏంట్రా, ప్రపోజ్ చేయడానికి ఇంత టెన్షన్ పడుతున్నావు? నీకేం తెలుసనా నా బాధ? అరే నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఏంటయ్యా నువ్వు చెప్పేది, ఎవరు వాడే చెప్పుకోవాలి. అరే నీ చావు నువ్వు చావరా, మూడు రోజులు తిరిగావరా అలాగే. మరి ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చిందా అంటే ఏమి అమ్మగారు వచ్చేసారు, ఏమన్నా మాట్లాడావా? గాను తిరిగితే కానీ చూడలేదు నన్ను. ఏ చిన్న, హే ఎవరే అబ్బాయి? మా క్లాస్మేట్. ఏమైనా మాట్లాడుకున్నారా? ఇంటర్లో ఎక్కడ చేయమని అడిగింది, ఇంకా టెన్త్లో కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం అంతే. ఆగాగు, ఇదంతా కాదు, వచ్చిన కాడి నుంచి ఏం చేసావు? టైం అవుతుందండి, తొందరగా కానివ్వండి. అవుతుంది బాబు. హలో ఎరా, ఎక్కడున్నావు? వస్తున్నావు లేదా? బయలుదేరానన్నావు? రెడీ అయ్యారా? బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అభిగాడు 3 డేస్ ఊరు వెళ్తున్నాడంట్రా, నీకు చెప్పాడా? చెప్పాడురా, అప్పటిదాకా ఏం చేస్తాం, నీ ఇంట్లోనే ఉంటా. నువ్వు వచ్చేది మా కోసం కాదు కదరా, నీ వాళ్ళ కోసం నువ్వు వస్తున్నావు. ఎవరింట్లో ఉంటే ఏమైంది? అంతేనా, మీరు సీనియర్స్ కదా, మా జూనియర్ కష్టాలు మీరే అర్థం చేసుకోవాలి. సరే కానీ బయలుదేరావా? సరే నేను బయలుదేరుతున్నా, వచ్చేపడుకో 2 గంటలు పట్టింది. సరేరా. హలో, వచ్చేసారు. నేను ఎక్కడున్నా నువ్వు? 2 మినిట్స్ దాకా బయలుదేరుతారా, వెయిట్ చేయతే. సరే. అరా ఏంటి సంగతులు? ఏముంటాయి చెప్పాలరా?
రా ఇక్కడ ఆపావు. చిన్న పని ఉందిరా. ఎక్కడ పోస్ట్ బాక్స్ అంటరా, మళ్ళీ లెటర్ కూడా వస్తున్నాయి. ఇందులో నా లవర్కి ఫోన్ లేదురా, ఇంకో దారి లేదు. అందుకని పోస్ట్ బాక్స్ ద్వారా అలా డైలీ తను కాలేజీకి వెళ్ళే రూట్ కూడా ఇదే. తన నాన్న ఫోన్ దొరికితే ఫోన్ చేస్తుందిరా, లేదంటే ఇలా ఉత్తరాల్లోనే. అరే ఏంట్రా అది? అరే ఇది మొన్న చేనుకి వెళ్తున్నప్పుడు కనిపించిందిరా నాకు. అరే ఏంట్రా ఇది ఇలా మెరుస్తుంది, పైనుంచి ఏమైనా పడిందా? రే అదెందుకురా, పడేరా. అరే మర్చిపోయా, రేపు మీ వాళ్ళు గుడికి వస్తారా? అలా అయితే వాళ్ళకన్నా ముందే వెళ్ళాలి మనం. అరే వెళ్తా వెళ్ళేవు, ప్రపోజ్ ఏమైనా చేసావా? ప్రపోజ్ చేయడానికి అవకాశం దొరికిందిలే. అక్క కొబ్బరికాయ కొట్టలేదుగా. అవును కదా, కొట్టొస్తావా వెళ్ళి? అరే ఆ అమ్మాయి ఒంటరికి వెళ్తుంది, వెళ్ళి ప్రపోజ్ చేసే. జనకి ఒక్కడవే వచ్చా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అంటే ఇక్కడ కాదు, కొంచెం పక్కొస్తావా? ఏంటో చెప్పు. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటో చెప్పు. అంటే అది మరి అదేంటంటే అది విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి ఎంతసేపు అవుతుంది కొబ్బరికాయ అని వెళ్ళి? అరే ఏడ్రా వీడు, ఎంతసేపు అవుతుంది వెళ్ళి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు? అబ్బాయి ఏంటో అంటున్నాడు. అరే ఏం చేస్తున్నావురా? ప్రపోజ్ చేస్తున్నారా? దీని ప్రపోజింగ్ అంటారా? ఏంటి ఏదో చెప్తున్నా. అంటే మా వాడి బర్త్డే, అదే చెప్దాం అనుకుంటున్నాడు. ఓ అవునా, హ్యాపీ బర్త్డే. అలా జరిగిందిరా. స్కూల్లోనే అనుకున్నా, ఇన్ని దూరం వచ్చి కూడా ఏం పేకలేకపోయావు. ఏదో లేరా, మేము ఎంత కాదు ఏడ్స్ ఇవ్వలేదు. ఇంకేం సంగతిలో? రే పొద్దు న్యూస్లో చెప్పారా వాయుగుండం పడిందంట, వర్షం వచ్చేటట్లుంది. సర్లేపా.
ఎప్పటికి ఫోన్ చేసావే మహాతల్లి. రే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము, వారం దాకా రా, పోస్ట్ బాక్స్లో లెటర్స్ ఏం వేయకురా. సరే జాగ్రత్త అయితే. నేను పెట్టింది ఒక్క లెటర్ కదా, ఇంకో లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ లెటర్లో ఏముంది? ఇదేంటి సేమ్ కనిచ్చినట్టే వచ్చింది రిప్లై. అరే నువ్వు చెప్పిందా నిజమేనా? అరే నిజమేరా బాబు, సేమ్ ఇలాగే రిప్లేస్ అది, రైటింగ్ కూడా ఇదే. అంటే ఈ పోస్ట్ బాక్స్ మనం ఎవరికైనా లెటర్ రాస్తున్నామో వాళ్ళు ఇచ్చే రిప్లై మనకి ముందే వచ్చేస్తుందా? మళ్ళీ ఏమి వెతుకుతున్నావురా? అరే ఆ స్టోన్ కూడా కనబట్టలేదురా. అరే అలా అయితే నువ్వేం చేస్తావంటే మీ వాళ్ళకి ఒక లవ్ లెటర్ రాయి, తను ఏమనుకుంటుందో పోస్ట్ బాక్స్లో మనకే ముందుగా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలో మనకు కూడా ఒక ఐడియా ఉంటుందిరా. బయటకు వచ్చారా? అవును జాబ్కి లెటర్ పెట్టామంటారా? హా పెట్టారా, అది పోస్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా. అరే నా లెటర్ కూడా ఇంటి దగ్గరే ఉందిరా, కొంచెం తీసుకెళ్ళి పోస్ట్ చేయి. సరే రా, ఇంటికి వెళ్ళే ఫోన్ చేస్తాను. హలో. అరే ఇంటి దగ్గరే ఉన్నావా? వాడు వస్తాడు కానీ వాడికి లెటర్ ఇచ్చి పంపు. సరే. హా వెళ్తున్నారా? వచ్చేసారా? ఎక్కడ పెట్టా లెటర్? కనపడిందిరా, వాడు చెప్పింది ఒక లెటరే,
ఇక్కడ ఇంకో లెటర్ కూడా ఉంది ఏంటి? సర్లే ఎలాగో వెళ్తున్నాగా, ఎవరు పోస్ట్ చేద్దాం. వాడొచ్చి లెటర్ తీసుకెళ్ళాడనరా? అరే నైట్ లెటర్ రాసేవుగా, అది పోస్ట్ చేద్దామా? మరి అది టీవీ మీద పెట్టా చూడు. అక్కడే పెట్టింది లేదా? అరే ఇక్కడే పెట్టారా? అరే ఇక్కడే పెట్టారా? టీవీ పైన కొంప తీసి వాడేమన్నా రెండో లెటర్ ఎత్తికెళ్ళాడా? అరే ఎలా అయితే ఫోన్ చేయరా? ఎక్కడున్నావురా? హా ఇప్పుడే ఆ రెండు లెటర్స్ పోస్ట్ చేశారా? మళ్ళీ ఆ ఒక లెటర్ కోసం ఏమొస్తామని రెండు తీసుకెళ్ళా. అరే వాడు రెండు పోస్ట్ చేసేసాడనరా. ఇప్పుడు ఆ లెటర్ పొరపాటున వాళ్ళ ఇంటికి వెళ్తే? అరే నువ్వు నైట్ లెటర్ ఎలా రాసావో సేమ్ అలాగే రాయి, మనం తీసుకెళ్ళి మన పోస్ట్ బాక్స్లో పోస్ట్ చేద్దాం. రిప్లై ఎలా వస్తుందో చూద్దాం. అరే ఇంకెంతసేపురా? సారీ చిన్ను, నిన్ను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. నిన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగే చూశాను. ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు కూడా నా మీద నీకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తెలియదు. రే ఆ పిల్ల నిన్నే రిజెక్ట్ చేయలేదురా, ఓ ఫ్రెండ్లా భావించింది. ఆ లెటర్లో నువ్వు కూడా ఇష్టం లేదని చెప్పలేదు కదరా. అయినా నువ్వు 1 ఇయర్ తర్వాత సడన్గా వచ్చి నువ్వంటే ఇష్టం అని చెప్తే ఏ పిల్లైనా ఒప్పుకుంటుందనరా? కానీ నువ్వు నీ లవ్ ఇప్పుడే ఎండ్ అయిపోయింది అనుకున్నావురా, కానీ నీ లవ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అరే ఇక నుంచి నువ్వు సిన్సియర్గా ట్రై చేయరా. మీరు దూరంగా ఉండడం వల్ల ఇంత గ్యాప్ వచ్చింది, దగ్గరగా ఉంటే ఎప్పుడో కలిసిపోయేవాళ్ళు కదరా. సరేరా జాగ్రత్త మరి. అసలు అమ్మాయి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అలాంటప్పుడు ఈడెందుకు బాధపడుతున్నాడు?